ఇంకొక పక్కన బులుగు పార్టీలో ఉన్నటువంటి కొన్ని పిచ్చుకుక్కలు ప్రతిరోజు కూడా తాడేపల్లి కొంప ఇచ్చేటటువంటి స్క్రిప్ట్ కాగితాన్ని చేతిలో పట్టుకుని మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం నోరు బారేసుకుంటూ ఉన్నారు. నిన్న ఆ పిచ్చుకుక్కల బృందానికి నాయకత్వం వహించినటువంటి ఈ గుడివాడ గుట్కాగాడు, మనందరికీ తెలిసి గుడివాడ గుట్కా అంటే ఎవరో, కొడాలి నాని నిన్న మీడియా ముందుకు వచ్చి చాలా రకాలైనటువంటి పిచ్చి ప్రేలాపనలు పేలాడు. ఈ మధ్య గుట్కాతో పాటు తాడేపల్లి కొంప బ్రాండ్తో రాష్ట్రం మొత్తం సరఫరా అవుతున్నటువంటి గంజాయికి కూడా బాగా అలవాటు పడ్డాడు. ఎందుకంటే అతని మాటలు వింటూ ఉంటే స్థిమితమైనటువంటి బుర్ర ఉన్నటువంటి వాడు ఎవడో కూడా అటువంటి మాటలు మాట్లాడు. ఏ గంజాయి కొట్టో లేదంటే నాటుసారా తాగో వచ్చి కెమెరా ముందు నుంచుంటేనో అటువంటి మాటలు వస్తాయి. ఆ రకంగా ఈరోజు నా గుట్కాతో పాటు గంజాయికి కూడా బాగా అలవాటు పడినటువంటి ఈ గుడివాడ గుట్కా కొడాలి నానిగాడు నిన్నొచ్చి డిఎన్ఏల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లోకేష్ గారి డిఎన్ఏ అదంటా ఇదంటా అని చెప్పి ఇవాళ ఈ గుడివాడ గుట్కాకి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. ఎరా గుట్కా, నీకు డిఎన్ఏ గురించి మాట్లాడాలని అంత ఆదుర్దాగా ఉంటే అలాగే మాట్లాడుకుందాం. ఇవాళ నీ తాడేపల్లి సైకో, ఈ సైకో గారి డిఎన్ఏ ఏంటి? నీ తాడేపల్లి సైకో గారి డిఎన్ఏ చంచల్గూడ జైలురా? ఎక్కడున్నాడు నీ సైకో గాడు? 16 నెలలు ఎక్కడ చెప్పకూడదన్నాడు నీ సైకో? చంచల్గూడ జైల్లో కాదా? అది నీ తాడేపల్లి సైకో గారి డిఎన్ఏ చంచల్గూడ జైలు. మరి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, మేము ప్రతిరోజు గర్వంగా చెప్పుకుంటాం లోకేష్ గారి డిఎన్ఏలో స్టాన్ఫోర్డ్ ఉందని. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి తండ్రి బాటలో ఈ రోజున రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. నీ సైకోగాడి డిఎన్ఏ చంచల్ కూడా జైలు అయితే మా లోకేష్ గారి డిఎన్ఏలో స్టాన్ఫోర్డ్ ఉంది. అదేవిధంగా డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ గురించి మనం మాట్లాడుకుంటే లోకేష్ గారి డిఎన్ఏ, డిఎన్ఏ అంటే డెవలప్మెంట్ ఆఫ్ నవ్యాంధ్ర, అది లోకేష్ గారి డిఎన్ఏ. అభివృద్ధి లోకేష్ గారి డిఎన్ఏ. అదే నీ సైకో గారి డిఎన్ఏ ఏంటి? డిస్ట్రక్షన్ ఆఫ్ నవ్యాంధ్ర. కూల్చడమే పని కదా, కూల్చడం నీ తాడేపల్లి సైకో గారి డిఎన్ఏ. కానీ లోకేష్ గారి డిఎన్ఏ డెవలప్మెంట్, అభివృద్ధి, కట్టడం, నిర్మించడం, అది లోకేష్ గారి డిఎన్ఏ. దానికి చెందినటువంటి అనేక సాక్ష్యాలు ఈ రోజున మన కళ్ళెదురుగుండా కనపడుతూ ఉన్నాయి. నిన్ననే రోడ్డు మీద డిక్సన్ కంపెనీకి చెందినటువంటి ఒక బస్సు వెళుతూ ఉంటే లోకేష్ గారిని చూసి ఆ బస్సులో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా ఆ బస్సును ఆపారు. మాకు ఉపాధి కల్పించినటువంటి మా అన్నని మేము కలవాలి అని చెప్పి లోకేష్ గారు బస్సు ఎక్కితే వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. అన్నా, నీ శ్రమ వల్ల డిక్సన్ కంపెనీ ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి వచ్చింది. నువ్వు చేసినటువంటి కృషి వల్ల ఈ రోజున మేమందరం కూడా ఉద్యోగాలు పొందాం అని ఆనందంతో సెల్ఫీలు దిగారు. అది లోకేష్ గారి డిఎన్ఏ. నిర్మించడం లోకేష్ గారి డిఎన్ఏ, కూల్చడం నీ సైకో గారి డిఎన్ఏరా?